రేపు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. తమది ప్రజాప్రభుత్వం మాత్రమేనని, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయటానికే ఉందని ప్రకటించారు. ప్రజల కష్టాన్ని వినడానికి ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా అధికారం చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప గేట్లను బద్దలు కొట్టించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట